మేడం ఖమ్మంలో డిఆర్ఎస్ ఆయనలో వస్తున్నారు సక్సెస్ అయిందని చెప్పారు అక్కడ మీరు పార్లమెంట్లో పోటీ చేస్తుంది ప్రచారం జరుగుతుంది నిజంగా ఇంపాక్ట్ అక్కడ ఉంటుందా ఖమ్మంలోనే ఎందుకు సభ పెట్టాడు? బీఆర్ఎస్ పార్టీ పెట్టినాక మొదటి సభ ఖమ్మంలోనే ఎందుకు పెట్టారు? ఎందుకంటే కేసీఆర్ ఫియర్ షర్మిల, కేసీఆర్ షర్మిల అంటే భయం కాబట్టి షర్మిల పాదయాత్ర ఆపాలనుకున్నాడు కేసీఆర్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు షర్మిల పాలేరులో పోటీ చేస్తుంది అన్న కన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇక ఖమ్మం ఖమ్మం మొత్తం పోయినట్టే అని అర్థమైంది. కాబట్టి కేసీఆర్ గారుకి ఈ భయం పుట్టింది. ఒక పాలేరే కాదు, మొత్తం ఖమ్మం జిల్లా, మొత్తం నల్గొండ జిల్లా కూడా షర్మిలారెడ్డి ప్రభావం ఉండబోతుంది అని. అందుకే కదా ఈరోజు కేసీఆర్ గారు ఖమ్మంలో సభ పెట్టాడు. అసలు ఖమ్మంలో అడుగు పెట్టే అర్హత కేసీఆర్ గారికి ఉందా? ఏం చేశాడు కేసీఆర్ గారు ఖమ్మం కోసం? సీతారాం ప్రాజెక్టు ఏమైంది? భద్రాచలంకి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తానన్నాడు, 1 సంవత్సరమైనా ఇచ్చాడా? కరకట్ అన్నాడు, ఏమైంది? అసలు ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా? ఆడ మిర్చి రైతులు అసలు నష్టపోతే పంట నష్ట పరిహారం ఇస్తామన్నారు, ఒక్కరికైనా ఇచ్చారా? పోడు భూముల సమస్య ఖమ్మంలో అత్యధికంగా ఉంది, ఒక్కరికైనా 1 ఎకరానికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? అసలు ఏ అర్హత ఉంది ఖమ్మంలో అడుగు పెట్టడానికి? రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం ఖమ్మం. అలాంటి ప్రజలు కేసీఆర్ గారిని ఆయన పార్టీని తరిమి తరిమి కొడతారు ఖమ్మంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టాలనో లేకపోతే బలపడాలనో ప్రయత్నిస్తే. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారు, ఇక్కడ మీరు పోటీ చేస్తారు అన్నట్టుగా పాలేరు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరులో పోటీ చేస్తుందని మాటిచ్చింది, పాలేరు మట్టి సాక్షిగా మాటిచ్చింది.